59వ వార్డులో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు వార్డు కార్పొరేటర్ పుర్రే పూర్ణశ్రీ సురేష్ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా పుర్రే సురేష్ మాట్లాడుతూ ఇది ప్రభుత్వ కార్యక్రమం, అందరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పుర్రే పూర్ణశ్రీ సురేష్, వార్డ్ అధ్యక్షులు రేవల్ల సత్యనారాయణ, సచివాలయ కన్వీనర్ దేవర రమేష్, లోపింతి రమణ, మెడికల్ ఆఫీసర్ రూప, సీనియర్ నాయకులు పెంటారావు, సచివాలయ ఇన్ఛార్జ్ అడ్మిన్ సుదీప్త, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సునీల్, వంగపండు కృష్ణ, సత్యనారాయణ, సంపత్ ఖాన్, జిలాని, సచివాలయ సిబ్బంది, యూపీహెచ్సి స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది పిల్లలు పేద పిల్లలు చదివిస్తున్నారు. అలాగే కొంతమంది వచ్చేటికి ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ యొక్క టెక్నికల్ సమస్యలతో పెన్షన్ రాకపోతే తన సొంత డబ్బులతో నెలకు 10 లక్షల పైబడి పెన్షన్లు ఇస్తున్నారు. ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకులైనా సరే ప్రజల్లో ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పథకాలు ఇవ్వడమే తప్ప జేబులో డబ్బులు తీసి ఎవరు ఖర్చు పెట్టరు. కానీ ఈ రోజు వచ్చిన 15 నెలల్లోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సొంత డబ్బులు ఖర్చు పెట్టి